నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోజురోజుకు ఆయా పార్టీలో చేరికలు అధికమయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో 24వ డివిజన్ కల్లూరుపల్లికి చెందిన వడ్లపూడి సుమన్ వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వారందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డికి సుమన్ ఆధ్వర్యంలో శాల్వలతో సత్కరించారు. అనంతరం టీడీపీలో చేరుతున్న వారికి రూరల్ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరిన వారికి సముచిత స్థానం, గౌరవం కల్పిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమం జోరందుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వడ్లపూడి సుమన్ మిత్రబృందం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. 24వ డివిజన్ కల్లూరుపల్లి ప్రాంతం నుంచి సుమన్ వారి మిత్రబృందం పెద్ద ఎత్తున ఈనాడు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో చేరిందానికి వాళ్ళందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, ప్రజలందరి ఆశీస్సులు కూడా తెలుగుదేశం పార్టీకి ఉండాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మెరుగైన సంక్షేమ పథకాలు వచ్చే విధంగా, అదేవిధంగా అభివృద్ధి అన్ని రకాల ముందుకు పోయే విధంగా, 20 లక్షల మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వచ్చే విధంగా, ఉద్యోగాలు వచ్చిందాక నిరుద్యోగ యువకులకి ఒక్కొక్కరికి నెలకి 3000 రూపాయల నిరుద్యోగ భృతి, 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల దాకా ఉన్న మహిళలందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి 1500 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లు వేసే కార్యక్రమానికి, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి, ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది బిడ్డలకి ఒక్కొక్కరికి, 2 ముగ్గురు చదువుతున్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 15000 రూపాయలు చదువుల కోసం సాయం చేసే విధంగా, ఆర్టీసీ బస్సుల్లో తిరగాలంటే, మహిళలు ప్రయాణించాలంటే 1 రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణించే విధంగా, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రైతులకి పెట్టుబడి కింద 20000 రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా, 20 లక్షల మందికి 5 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చే విధంగా, తరలి వెళ్లిన పరిశ్రమలు వెనక్కి వచ్చే విధంగా, నూతన పరిశ్రమలు వచ్చే విధంగా అన్ని రకాల మేళ్లు ఆంధ్రప్రదేశ్ జరుగుతాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్న యువకుల్ని, మహిళల్ని అందరినీ కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కష్టకాలంలో పార్టీలో పనిచేసిన వారందరికి కూడా రేపటి రోజున మన ప్రభుత్వంలో అన్ని రకాల మేళ్లు చేసే విధంగా, ప్రజలందరికి కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందించే విధంగా, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త రుణం తీర్చుకునే విధంగా మీ శాసనసభ్యుడిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ముందుకు సాగుతానని తెలియజేస్తూ మరోసారి సుమన్ని, వారి మిత్రబృందాన్ని సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.